అందరికీ ప్రతి ఒక్కడికి ఒక కిరాయి సినిమాలలో ఐటమ్ సాంగ్లకు తీసుకొచ్చినట్టు మహారాష్ట్ర నుంచి వారానికి నలుగురిని తీసుకురావాలి ప్రత్యేక విమానం పెట్టాలి కండువాలు కప్పాలి ఫోటోలు దిగాలి పేపర్లకు ఇయ్యాలి ఇట్లా నిత్యం దోపిడీ సొమ్ముతోని జాతీయ రాజకీయాలల్ల తన ప్రత్యేకతను చాటుకుందామని ప్రయత్నం చేసి వైఫల్యం చెంది చలిజరం వచ్చి ప్రగతి భవన్లో వండుకున్నాడు చంద్రశేఖరరావు అసలు అవినీతికి బ్రాండ్ అంబాసిడరు డబ్బుల రాజకీయాలకు నువ్వే జాతిపితగా మారి ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించి తెలంగాణ యొక్క చరిత్రను మిగతా రాష్ట్రాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిందే చంద్రశేఖరరావు నువ్వు కాంగ్రెస్ పార్టీ పైసలు వంచుతుంది ఓట్లు కొనుక్కుంటుంది మందు పోస్తురని మాట్లాడుతున్నావు కదా అందుకే రెండు విషయాలలో స్పష్టంగా సవాలు విసిరదల్చుకున్న చంద్రశేఖరరావు ఒకటి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పైసలు వంచి మందు పోసి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆరోపణ చేస్తున్నావు కదా నీ ఆరోపణను సూటిగా నేను స్వీకరిస్తూ రాబోయే ఎన్నికలలో మందు బొయ్య చుక్క మందు బొయ్యకుంటా అనా పైస పంచకుంటా ఎన్నికలలో కొట్లాడదాము 17 తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేద్దాం నేను అక్కడికి వస్తే చంద్రశేఖరరావు నువ్వు అక్కడికి రా అమరవీరుల స్థూపమే ఎందుకు అంటున్నా అంటే కొందరికి గుడి నచ్చుద్ది కొందరికి మసీదు నచ్చుద్ది కొందరికి చర్చి నచ్చుద్ది కొందరికి స్వర్ణదేవాలయం నచ్చుద్ది వీళ్ళందరికీ నచ్చేది వీళ్ళందరూ నమ్మేది అమరవీరుల స్థూపము త్యాగాల పునాదుల మీద అమరవీరుల సాక్షిగా నిర్మించిన అమరవీరుల స్థూపం ముందు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను 17 తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలు నేను అక్కడికి వస్తా మన ఇద్దరము అమరవీరుల స్థూపం సాక్షిగా ఒట్టేసి చుక్క మందు పోయాము అనా పైస పంచము ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతోని ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతుంది నీ ఎన్నికల మేనిఫెస్టోతో నువ్వు ఓట్లు అడుగుతా అని చెప్పి మన ఇద్దరం ఒట్టేద్దాం నువ్వు సిద్ధమా అని చెప్పి కేసీఆర్ కు సూటిగా సవాలు విసురుతున్నా మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా 17 తారీఖు నాడు మధ్యాహ్నం అమరవీరుల స్థూపానికి నేను 12 గంటలకు వస్తున్నా దయచేసి మీరందరూ కలిసిపోయి చంద్రశేఖరరావును అక్కడికి పిలుచుకురావాలి రెండవది చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీల గురించి ఇంకా విశ్లేషణ అవసరం కానీ చంద్రశేఖరరావు గారికి రెండో సవాలు విసురుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా 55 లక్షల మందికి ఏవైతే పెన్షన్లు ఉన్నాయో ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఈ 55 లక్షల మంది ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్ళకు నువ్వు పెన్షన్ ఇవ్వాలి నిజంగానే నీకు ఆర్థిక అంశాల మీద అవగాహన ఉండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీయకుండా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఆసరా పెన్షన్దారులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు వాళ్ళ ఖాతాలో వాళ్ళ జీతభత్యాలు వాళ్ళ పెన్షన్ పడాలి నీకు ధైర్యం ఉందా రేపు నవంబర్ 1 నాడు వేయడానికి ఈరోజు అక్టోబర్ 15 నీకు ఇంకా 15 రోజుల టైం ఉంది నవంబర్ 1 తారీఖు నాడు నువ్వు జీతభత్యాలను పెన్షన్లను వాళ్ళ వాళ్ళ ఖాతాలలో వేసి రాష్ట్రం మొత్తము నీ మేనిఫెస్టో ఇది అమలు చేస్తా అంటే ఎవడైనా నమ్ముతాడు 2014లో 2018లో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు ఇంటికొక ఉద్యోగం కావచ్చు నిరుద్యోగ యువకులకు 3016 రూపాయల జీవన భృతి కావచ్చు 100,000 రూపాయల రైతు రుణమాఫీ కావచ్చు 100 పడకల ఆసుపత్రి కావచ్చు ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాల నీళ్లు కావచ్చు విధానపరమైన నిర్ణయాలు 12% మైనారిటీల రిజర్వేషన్లు కావచ్చు గిరిజనుల 12% రిజర్వేషన్లు కావచ్చు ఆదివాసులకు గిరిజనులకు పోడు భూముల పట్టాలు కావచ్చు ఇవి ఏవి నువ్వు ఇచ్చిన హామీలను నువ్వు అమలు చేయలేదు మళ్ళీ కొత్తగా ఇవే హామీలను తిరగరాసి మళ్ళా వాటిని వెనకటికి బ్లాక్ అండ్ వైట్ సినిమా రిలీజ్ అయితే మళ్ళీ దాన్ని కొత్త టెక్నాలజీ వచ్చిన దాన్ని కలర్లో కూడా మళ్ళీ దానికి రంగు పూసి కలర్లో రిలీజ్ చేయొచ్చు అన్నట్టు